అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఇంట్లో ఈ తులసి కోటని మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు. చాలా తక్కువ ప్లేస్లో నేను కట్టించుకున్న తులసి కోట అండి ఇది. ఎదర తులసి కోట ఉండి వెనక గోడకి కృష్ణయ్య రెండు గొల్లబామలతోటి ఉన్నట్లుగా ఈ బొమ్మలు ఉంటాయన్నమాట. ఇవి సిమెంట్ బొమ్మలండి. వీటిని నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను అన్నమాట. అలా దొరికిన బొమ్మల్ని నేను ఇలా ప్లేస్ చేయించుకుని పెయింట్స్ అవన్నీ వేశాము. అలానే కొత్త ఇంట్లో పెట్టడానికి కూడా ఒక సెట్ తీసుకున్నాను. మీ అందరికీ అది వీడియోగా కూడా పెట్టాను. అయితే కొత్త ఇంట్లో మనకి తులసి కోట దగ్గర వీలవ్వట్లేదండి బొమ్మల్ని పెట్టడానికి. కానీ కృష్ణయ్యనైతే ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయాలి బొమ్మల్ని అని మాత్రం నేను ఫిక్స్ అయ్యి ఉన్నానండి. ఇదిగోండి ఈ ప్లేస్ని మేము ఎంచుకున్నాము. ఎందుకంటే ఇదిగోండి కిచెన్, ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అవతల మనకి గోడ కనిపిస్తోంది చూడండి. ఆ గోడకి కనుక ఈ కృష్ణయ్యని గొల్లబామల్ని ఫిట్ చేస్తే ఇంకా సరాసరి బయట వరకు కనిపిస్తుంది అన్నమాట అండి. పైన కూడా ఉసిరి చెట్టు, అది మంది కాదులేండి, వెనక పెరట్లో వాళ్ళది ఉసిరి చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట. ఒక రాతి ఉసిరి చెట్టు కూడా ఉన్నదండి, మీకు కనిపించేది నేల ఉసిరి చెట్టు అది. సరే, చెట్టు కిందగా కృష్ణయ్య గొల్లబామలతో ఉన్నట్లుగా ఈ గోడ దగ్గర ఫిట్ చేయించుకుందాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫోన్ చేసేటప్పుడు కానీ ఇంట్లో మసిలేటప్పుడు అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు మేముంటున్న ఇంట్లో ఇలా కట్టించుకున్నాను కదా, మాది డ్యూప్లెక్స్ హౌస్ కదండి. మెట్లు దిగేటప్పుడే సరాసరి నాకు ఈ కృష్ణయ్య గొల్లబామలు కనిపిస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఇంట్లో మసిలేటప్పుడు నాకు కనిపిస్తూ ఉండాలి అనేలాగా ఆ ప్లేస్ చేసుకున్నాను అన్నమాట. వీటిని ఎంత దూరంలో బిగించాలి, ఎలా బిగించాలి అనేది మా మేస్త్రి సాయి వచ్చి చూసుకుని తీసుకువెళ్తున్నాడండి. ఇదిగోండి గోడకి ప్లెయిన్ ఈ పెయింట్లు అవన్నీ వేసేసారండి. అలాంటప్పుడు ఇవి అతకవన్నమాట. అంటే ఇవి ఎలా ఉంటాయి, ఫ్రంట్కి మాత్రమే ఎంబోజింగ్గా ఉండే సిమెంటు బొమ్మలండి. బ్యాక్ సైడ్ అంతా ఏమీ ఉండదు. వాటిని ఆ విధంగానే గోడలోకి తాపడం చేసేయాలి. ఏదో సిమెంట్ పెట్టి ఇలా తాపడం చేస్తే ఊడి పడిపోతాయి అన్నమాట. అందుకని దానికి గోడకి ఘాట్లు పెట్టి కొంచెం అదంతా సిమెంట్ని కొట్టేస్తున్నారు, ఆ పెయింట్లు అదంతా కొట్టేస్తున్నారు అన్నమాట అండి. ఇదిగోండి కిచెన్లో కబోర్డ్స్ పని అవుతూ ఉన్నదండి. కబోర్డ్స్కి సంబంధించినవి అన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుందండి, ఈ దండలు కనిపించేది మన దేవుడి గది, పక్కన కిచెను, ఎదురుకుండా వాల్కే మనం ఇప్పుడు కృష్ణయ్యని గొల్లబామల్ని పెట్టిస్తున్నాం అన్నమాట. కాకపోతే సన్న సందే కాబట్టి నాకు ఇక్కడ తులసి కోటని పెట్టుకునే అవకాశం ఏమీ లేదండి. తులసి కోట అయితే ఏముండదు, పెట్టుకుంటే ఒక చిన్న దానిలో దేనిలో అన్నా పెట్టుకుంటాను. ఎందుకంటే పెద్ద తులసి కోటని మనం మెయిన్ కుమ్మం ఎదురుగుండా కట్టించడానికి ప్లేస్ చేసుకున్నాము. తులసి కోటని అలానే స్తంభాలకి అటు ఇటు ఏనుగు తొండాలను కూడా చేయించామండి. దానికి సంబంధించి వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కృష్ణయ్య గొల్లబామలు కూడా వచ్చేస్తున్నారండి. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణయ్యని మన కొత్త ఇంట్లోకి తీసుకువస్తున్నామండి. అంటే కృష్ణాష్టమికి పాదాలు వేసుకుంటాం కదా, కృష్ణయ్య రామ ఇంట్లోకి అని చెప్పి, అలాగా మనం మన కొత్త ఇంట్లోకి కృష్ణయ్యని తీసుకొచ్చి కృష్ణాష్టమి రోజున ఇక్కడ తాపడం చేయిస్తున్నామండి. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదిగోండి అటు ఇటు గొల్లబామలకు కూడా ఇలా ప్లేస్ చేసుకున్నారు. మన ఇంట్లో ఇప్పుడున్న ఇంట్లో అయితే దగ్గరకు ఉంటాయండి గొల్లబామలు, ఎందుకంటే గుమ్మానికి సరిపడా గ్యాప్లోనే ఫిట్ చేయించాం. కానీ ఇక్కడ అలా కాదు, ఎక్కువ ప్లేసు అంటే డైనింగ్ హాల్ అంత బెడల్పున ఉన్నది కదా, ఆ మధ్యలోకి వచ్చేలాగా గొల్లబామలు కొంచెం దూరంగా ఉండేలాగా ఈ విధంగా గీసుకున్నారన్నమాట. మాకు డైనింగ్ ఏరియాకి గుమ్మం కాదండి, గ్లాస్ డోర్స్ అన్నమాట. అంటే మొత్తం 6 అడుగుల వెడల్పు ఖాళీ ఉంటుంది, గ్లాస్ డోర్స్ రన్నింగ్ డోర్స్ ఉంటాయి. అందులోంచి ఈ కృష్ణయ్య గొల్లబామలు బాగా కనిపించే విధంగా కొద్ది గ్యాప్లో పెట్టారన్నమాట. ఈ కృష్ణయ్యని తెచ్చుకున్నానా, కృష్ణయ్య తలపైన నెమలి పించం ఉండదండి, బహుశా మరి తయారీలోనే ఉండదు అనుకుంటా. కానీ దాన్ని సిమెంట్తో మనం తయారు చేద్దాము అని చెప్పి నేను అక్కడ గీసాను అన్నమాట. నెమలి పించంలాగా ఇక్కడ వచ్చేలాగా
సిమెంట్ తో పెడదాము అంటే దానికి కూడా గాట్లు పెట్టాడు. ఎందుకంటే ప్లెయిన్ తెల్లటి గోడ మీద ఈ బొమ్మలు అతకవండి, ఎంత మేకులేసి కొట్టినా సరే అవి అతకవు, అంతే అంత స్టాండర్డ్గా ఉండవన్నమాట. అందుకని వీటిల్ని ఇలాగ గోడలోకి ఫిట్ చేసే విధంగా పెట్టారు. ఇంకా ఎప్పటికీ అట్లా ఉండిపోతాయండి. జస్ట్ వాటికి కొద్దిగా సిమెంటు రాసేసి గోడలోకి ఫిట్ చేసేసారు. కొన్ని మేకులు కూడా కొట్టారండి, అంటే గ్యాపులు ఉంటాయి కదా ఆ బొమ్మకి, ఇక మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది, ఆ గ్యాపుల్లో చిన్న చిన్న మేకుల్ని కూడా కొట్టి ఉంచారు. ఏంలా స్ట్రాంగ్గా ఉంటాయనండి, సిమెంట్ బొమ్మ అంటే కొద్దిగా బరువుగా ఉంటుంది, బలంగా ఉంటుంది కదా. మనం ఏదో ఆత్రయితనంగా ఇలా అతికించేసాములే అన్నట్లయితే ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఎదరికి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా పెడుతున్నారు. అంతే అండి, ఇదిగోండి సిమెంట్ రాసేసి ఆ మేకుల్లోకి అలాగ అతికించేస్తున్నాడు అనమాట, అతికించేస్తున్నాడు. ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఫ్రంట్కి మాత్రమే ఉన్నాయి కృష్ణయ్య ప్రతిమల్ని ఎలా పెడతారండి మీరు నన్ను చాలామంది అడిగారు అప్పుడు నేను బొమ్మల్ని చూపించినప్పుడు. సరే దీన్ని కూడా మనము వీడియోగా తీసి పెడతాము, మన ఫ్యామిలీలో వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎక్కడన్నా దొరికితే కనుక ఈ కృష్ణయ్య బొమ్మల్ని తెచ్చుకుని చిన్న క్యారిడార్ ఉన్నా సరే అండి గోడకే కదా ఉండేది, ఫిట్ చేయించేసుకోవచ్చు మనం. కృష్ణయ్య తల మీద నెమలి పింఛం చేయమని అంటే ఎంత సైజు పింఛం కావాలి, ఏ షేప్లో కావాలో నాకు గీసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను సిమెంట్ పెడతాను అని చెప్పాడు సాయి. ఎందుకంటే వీళ్ళకి ఈ లాంటి డిజైన్స్ అటువంటి అంత బాగా రావన్నమాట, మాకు అంత బాగా రావండి, మీరు గీసియండి నేను చేస్తాను అని చెప్పాడు. అందుకనే ఇలాగ ఒక ఆకులాగా ఒక అట్ట మీద గీసి ఉంచానండి. కాదండి, నెమలి పింఛానికి ఆకుకి ఏమన్నా సంబంధం ఉందా నన్ను అనకండి, దానిలో కొంచెం డిజైన్స్ గీసి పెయింట్లు వేసేసరికి సేమ్ నెమలి పింఛంలా వస్తుందండి. నేను మన పాత ఇంట్లో చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, కాకపోతే నేను అది స్టాండర్డ్గా ఫిట్ చేయలేదు కాబట్టి అస్తమానం పడిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ గోడలోకే పెట్టేద్దాము అని అనుకుంటున్నాము. ఇదిగోండి అటు ఇటు గొల్లబామల్ని కూడా ఈ ఎత్తులో ఫిట్ చేశారు. ఎందుకంటే కృష్ణయ్య హైట్ తక్కువ ఉంటుంది, గొల్లబామల హైట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఈ విధంగా ఇన్సెట్ చేస్తేనే సరిపోతాయి, లేకపోతే దిగువ కనుకోండి ఒకే ఆర్డర్లో పెడితే కృష్ణయ్య చిన్నగా దిగువకు వచ్చేస్తాడనమాట. ఈ విధంగా గోడకి సమంగా సెట్ చేసేసారండి. ఇక వెనకంతా నెరలు పెట్టేశారు కదా, దానిలోకి మళ్ళీ సిమెంట్ అది నైస్గా చేసేస్తారు. పెయింట్ వేసినప్పుడు అదంతా కూడా పెయింట్ వేసేస్తారు, బొమ్మలకి మాత్రం వేరే కలర్స్ వేస్తారు. అయితే కింద దిగువ నుంచి చాలా గ్యాప్ ఉన్నది కదండి, నాకు మన పాత ఇంట్లో అంటే తులసి కోట ఉన్నది కాబట్టి అందంగా కనిపిస్తోంది, ఇలా కనిపిస్తే అంత బాగుండదు. అందుకని ఒక ప్లాంక్ లాంటిది వేయమన్నాను. మనం గ్రానైట్ వేసినప్పుడు చిన్న ముక్కలు మిగిలినాయి కదా, ఒక ముక్క గ్రానైట్ని వేసేయమన్నాను. దాని మీద మనం చిన్న తులసి కోటనైనా పెట్టుకోవచ్చు, లేదా మనీ ప్లాంట్లు ఏదన్నా మొక్కలు అవి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఒక దీపం పెట్టుకోవాలన్నా, ఎప్పుడన్నా దీపం వెలిగించి పెట్టుకోవాలన్నా బాగుంటుందని ఆ మధ్యలో ఒక గ్రానైట్ పలకని ఒక ప్లాట్ఫామ్ లాగా వేయమన్నాను అనమాట అండి. కరెక్ట్గా కృష్ణయ్య బొమ్మ ఎంత వెడల్పు ఉందో అంత గ్రానైట్ ముక్క ఉన్నదండి, అది సరిపోతుంది, దాన్ని వేసేయమని చెప్పాను. నిజానికి బొమ్మల దిగువ వరకు వేస్తాము అని అన్నారండి, అంత దిగువకి వద్దులే, గ్యాప్ ఎక్కువగా ఉన్నది కదా మధ్యలో, ఈ చిన్న ప్లాంక్ సరిపోతుంది అని ఇంతదే వేయించా, ఎందుకంటే అంతే గ్రానైట్ ముక్క ఉందండి అందుకు సరిపోతుంది కదా. అంటే దీని మీద ఏమన్నా చిన్న చిన్న బాక్సుల్లో డబ్బాల్లో మనీ ప్లాంట్లు పెట్టితే ఒక గార్డెన్లో ఉన్నట్టుగా కృష్ణయ్య ఉంటుంది, అది కాక ఎప్పుడన్నా ఒక దీపం కూడా పెట్టుకోవటానికి పనిచేస్తుంది కదండి, అందుకోసం అనమాట. ఇంకా ఎక్కువ గట్టు కట్టించడానికి ఆ సందు కదండి, అది మనకి ఇబ్బంది అవుతుంది, ఇంకా ఎదరికి వచ్చేస్తే కనుక ఇరుకైపోతుంది, మన కాలుకి తట్టుకునే ప్రమాదం ఉంటుందన్నమాట, అందుకోసం నేను చెప్పి చిన్న ప్లాంకే వేయించాను. ఏదో సూక్ష్మంలో మోక్షం అనమాట అండి, ఉన్న వాటిల్నే వాడుతూ ఈ విధంగా ప్లాన్ చేశాను, బాగానే వచ్చినట్లు అనిపించిందండి. ఇక కృష్ణయ్య తల మీద నెమలి పింఛము ఇదిగోండి ఈ సైజు చాలు, నేను గీసిన సైజుకి సెట్ చేయమని చెప్పి ఇచ్చాను, సిమెంట్ తోటే పెట్టేసి
సేమ్ దాన్ని పించెంలాగా కట్ చేసి రెడీ చేసి ఇచ్చాడండి. నెమలి పించెం సైజ్ కూడా మనం ఆ బొమ్మకి సరిపడానే చూసుకోవాలండి. ఎడబెడ పెట్టి ఒక పెద్ద పించాన్ని పెట్టామనుకోండి, కృష్ణ ఏమో చిన్నగా ఉండి నెమలి పించం మాత్రం పెద్దగా ఉంటుందన్నమాట. అందుకని ఆ సరిపడా అంతే ఆకులో గీసిచ్చాను కదా ఒక అట్ట మీద, అంతే వేశాడు. దీనిపైన డిజైన్ని ఈ విధంగా వచ్చేలా వేస్తున్నానండి. ఏదో నాకు వచ్చినట్లుగా గీతలు అయ్యి గీస్తూ ఉన్నానండి. అంటే దీని మీద పెయింట్లు వేసినప్పుడు కొద్దిగా ఎంబోజింగ్గా కనిపిస్తుందనే ఉద్దేశంతో నెమలి పించంలాగా గీశాను. నెమలి పించం అయితే బాగానే వచ్చిందండి. మనం విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, ముక్కులు సూదిగా లేవు, తప్పడ ముక్కుల్లాగా ఉన్నాయి, నేను ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తానండి వీటికి అని చెప్పాను. మీకు గుర్తుందా అండి? ఇదిగోండి సిమెంట్ సర్జరీ చేసేసానండి, నేనే పెట్టాను అన్నమాట. సిమెంట్ ఉట్టి సిమెంట్ ఉంటుంది చూడండి, మెత్తని సిమెంట్ని కృష్ణయ్య ముక్కుకి, అలానే అటు ఇటు ఉన్న గొల్లపామల ముక్కులకి సిమెంట్ తోటి కొంచెం ముక్కులు సూదిగా ఉండేలా చేశాను అన్నమాట. ఎందుకంటే కృష్ణయ్య అనేసరికి మనం చక్కగా కుటేరేసిన ముక్కుని ఊహించుకుంటాము, తప్పటి ముక్కు ఉన్నదనుకోండి అంత బాగోదు. కృష్ణయ్యకి సిమెంట్ తోటి సిమెంట్ సర్జరీతో చక్కగా అందమైన ముక్కును తయారు చేశానండి. మీకు ఇలా చూస్తే తెలియట్లేదు కదా, దగ్గరికి చూపిస్తాను ఉండండి, అంటే సైడ్ని ఏమన్నా అడ్డు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి కృష్ణయ్య ముక్కు బాగా వచ్చిందా అండి, కుటేరేసిన ముక్కులాగా వచ్చిందా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇదిగోండి ఈవిడ ముక్కు కూడా అని, ఇంకా నొన్నగా చేయలేదులేండి, ముక్కుని ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టాను అనమాట. అంటే గొలబామలకి కృష్ణయ్యకి కూడా సిమెంట్ సర్జరీలు చేసేసాను అనమాట అండి. ఎలా అయితే ఏంటండి, అందంగా ఉండాలి మనకి, చూడంగానే చక్కగా కళగా కనిపించాలి అని అంటే మనం చేయగలిగినంత మన మనసుకి నచ్చినట్లు చేసుకోవచ్చు కదండి, ఆ వెసులుబాటు ఉన్నది కదా. ఇక సిమెంట్ పెట్టేసిన తర్వాత ఈవినింగ్కి వచ్చి అప్పటికి ఆరిపోయిందండి సిమెంట్ అంతా, కొంచెం గరుకు పేపర్ తోటి అంతా షార్ప్ చేస్తున్నాను అనమాట. ముక్కుని నున్నగా చేస్తున్నా, కృష్ణయ్యకి నచ్చినట్లుందండి, నవ్వుకుంటూ నా వంక చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. మీకు కూడా అలానే కనిపిస్తున్నాడా అండి? కృష్ణయ్య చూడండి ఎలా చూసుకుంటున్నాడో, దొంగ చూపులు చూస్తున్నట్లున్నాడండి. నాకు చాలా బాగా నచ్చినాయండి. మీరు ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటండి ఈ బొమ్మలు పెట్టించడం ఏంటి, ముక్కులు అతికించడం ఏంటి, మీకు పనేమీ లేదా అని. చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సరదా ఉంటుందండి. కొందరికి వర్క్స్ చేసుకోవటం సరదా, కొందరికి టీవీ చూడటం సరదా, కొందరికి ఫోన్లో మాట్లాడటం సరదా, కొందరికి సినిమాలు సీరియల్స్ చూడటం సరదా, ఇలా ఉంటుంది కదా. ఇవన్నీ నాకు కూడా ఇష్టమేనండి, కాకపోతే తక్కువ ఖర్చులో ఒక మంచిది ఏదైనా క్రియేట్ చేయటం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట అండి. అందులో నేను చాలా హ్యాపీనెస్ని పొందుతూ ఉంటాను. దీనికి అంతా కలిపి ఎంత అవుతుందండి? ఒక 1200 ఎంతో అయ్యిందండి. కానీ ఇంటికి చాలా అందమైన ఒక ఏరియాని నేను క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. మొత్తం కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందని నాకు అర్థమవుతుందండి. అలానే కృష్ణయ్యకి ఎప్పుడన్నా ఒక మాల వేసుకోవటానికి అటు ఇటు 2 మేకులు కూడా సెట్ చేయించానండి, అటు సైడ్ ఇటు సైడ్. అంటే ఎప్పుడన్నా ఒక దండాది వేసుకున్నా వీలుగా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే గోడకి సెట్ చేసినాయి కదా, ఇంకెలాను మనం తగిలించలేం వాటికి. ఉత్తరం వెంపు నుంచి, ఇదిగోండి ఉత్తర ద్వారం నుంచి సరాసరి కనిపిస్తుంది మనకి. ఇలాగా ఇంట్లో ఏ మూల నుంచి చూసినా, అంటే హాల్లో అంతా తిరిగేటప్పుడు అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చక్కగా వెనక ఉసిరి చెట్టు అన్నీ కూడా కలిసి వచ్చినట్లుగా నాకు బాగుంది. గోకులాష్టమికి ముందే గోపాలకృష్ణయ్య తన గర్ల్ ఫ్రెండ్స్ తోటి గోవుతోటి మన ఇంట్లోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మన ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.